హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలిసిస్తే చా ప్రస్తుతం మనతో పాటు వారణాసి సూర్యాగారు ఉన్నారు హలో సార్ హై సో పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆర్జీ గారు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారు సో వీడు అవ్వడం అసలు వీడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి సో ఇంటర్వ్యూలో ఇలా ఇలా చర్చించుకున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్తున్నా కదా వాళ్ళకు క్లారిటీ ఏడ్ రావదు ఎవరైనా చెప్తే వినరు సో ఈ విషయంలో మీరు అడిగి క్వశ్చన్ అడిగారు కదా క్వశ్చన్ అడిగితే ఆ పకోడి ఎవరైతే పకోడి నేను పేరు చెప్పకూడదు ఎందుకంటే సో వాళ్ళక మంచి హోదాలో ఉండొచ్చు వాళ్ళకి భంగం కలుగుతుందని చెప్పి పేరు చెప్పట్లేదు పకోడి అని కూడా ఎందుకంటున్నానండి నేను అది కూడా మాట్లాడకూడదు కానీ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ని మాటి మాటికి పకోడి అన్నవును అందువల్లే పకోడి బజ్జీలు నీకు పెట్టాలనే కంటిన్యూగా పకోడి పకోడీ అని ప్రస్తావిస్తున్నా ఇక్కడ నుంచి మీ పేరు పకోడీనే నేను ఎక్కడ తీసుకొచ్చినా పకోడీనే చెప్తా సో అయితే ఆర్జీ వేసిన క్వశ్చన్కి నీ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే నీకు ఆ తెలివి లేదని మాకు తెలుసు ఈ తెలివి ఏడ్చేస్తే కదా ఏమీ లేదు సో ఆర్జీవీ వేసిన క్వశ్చన్కి ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తాయి అసలు ఈయన ఎవరు అని చెప్తున్నారు కదా ఎప్పుడైనా కూడా ఎలక్షన్ టైంలో కావచ్చు ఏదైనా కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఇంటెలిజెన్సీ వర్గాలు నమ్మకమైన మనిషికి ఇన్ఫర్మేషన్ని పంపిస్తాయి ఎందుకంటే ఆ వ్యక్తి మీద నమ్మకం జనాలకు ఏదైనా చేస్తాడనో జనాల సేఫ్టీ ఆలోచిస్తాడనో వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది నమ్మకం ఏర్పడినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటనేది పక్కకి పెడితే మా పేరు ఇవన్నీ మెన్షన్ చేయొద్దు ఇన్ఫర్మేషన్ ఇది మీరు మాట్లాడండి దానికి సమస్య క్లియర్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పు కానే కాదు సో ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చూసుకున్నారేమో ఆయన చూస్ చేసుకున్నారో ఎవరికి తెలుసు ఆ ప్రకారంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకునేసి వాలంటరీ వ్యవస్థలో ఇంత జరుగుతుందని చెప్పేసి నిన్నటి వరకు మీకు నాకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు చెబితేనే ఈ రచ్చ అంతా జరుగుతుందని చెప్పేసి అర్థమవుతుంది జగన్ ఎంత తెలివైన వాడు అంటే ఎవరికీ తెలియకుండా వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి పేర్లగా ఏదో పెద్ద ఊడబూడి చేయటట్టు ఉద్యోగాలన్నీ ఇచ్చేసానని చెప్పి ఉద్యోగాలు ఎక్కడ కూడా నోటిఫికేషన్ రాలేదు ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చిందా మైడియర్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆర్జీవి క్వశ్చన్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ కాదు జగన్ గారిని క్వశ్చన్ చేయాలి సో ఉద్యోగాలు అనే పేరుతో వాలంటరీ వ్యవస్థను పేరెల్గా సమాంతరంగా క్రియేట్ చేసి అక్కడ మీరు చేస్తున్నది ఏంటి మీరు చేస్తున్న దందా ఏంటి ఇవన్నీ ఎవరికి తెలియదు కామన్ మ్యాన్కి మీకు నాకు కూడా తెలియదు ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ డిస్కషన్ తీసుకొస్తేనే ఇంత చెత్తంతా జరుగుతుందని తెలుస్తుంది ఇంటర్నల్గా మరలా ఇంకొక పార్టీ రాకుండా రాష్ట్రంలో మరొక పార్టీ రాకుండా టోటల్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇంకా ఇంకా డౌట్లు పెరిగిపోతున్నాయి వాలంటీర్ల ముసుగులో టోటల్గా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారేమో ఎవరికి తెలుసు ఇవన్నీ సో ఇలాంటి చెత్త అంతా జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేసి పవన్ కళ్యాణ్ బహిరంగంగా డైరెక్ట్గా ఓపెన్గా వారాహి యాత్రలో బహిరంగంగా చెప్పేస్తున్నాడు దీనివల్ల డ్యామేజ్ ఎవరికి చెప్పండి ఎవరికి డ్యామేజ్ వైఎస్ఆర్సిపికి డ్యామేజ్ ఉండదు ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నప్పుడు అక్కడ అంతో ఇంతో ఐదు వేలు కావచ్చు అది మూడు వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు ఒక ఇన్కమ్ని పోగొట్టుకుంటామనే టెన్షన్ వాలంటీర్లకు ఉంటుంది సో మా మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటే రేపు పొద్దున లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళందరూ నెగిటివ్గా తీసుకునే ఛాయిసే ఎక్కువగా ఉంటుంది జనరల్గా సో దా తద్వారా జరిగేది ఏంటి ఓటు హక్కు పోతుంది సో ఓటు ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా పోతుంది పవన్ కళ్యాణ్కి అయినా కూడా డేల్ చేసి ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడు జనాల బాగు కోరి చెప్పాడు సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆలోచించగలరు కాబట్టే ఆ సత్తా పవన్ కళ్యాణ్కు ఉంది కాబట్టే ఇంటెలిజెన్సీ వర్గాలు సో వాళ్ళు ఎవరు ఏంటనేది క్వశ్చన్ మార్క్లో ఉండి వాళ్ళని హైడ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకునేసి పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నాడు అర్థమైందా ఆర్జీవి సో మీకు నాకు ఎందుకు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇస్తున్నారు ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజల బాగుకోరి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటాడు కాబట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు కాబట్టే పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి మరి డైరెక్ట్గా డెన్కి వచ్చేసి ఆర్జీవికి ఎందుకు ఇవ్వట్లేదు మీకు ఇస్తే ఏం చేస్తారో జనాలకు బాగా తెలుసు వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా తెలుసు ఆయనకి ఇస్తే ఏం చేస్తారు ఏం చేస్తాడు ఇందాక నన్ను అడిగేవుదా అవు నువ్వు డేటా తీసుకొనేసి ఏం చేస్తారు అంట ఎంత అమాయకంగా అడుగుతున్నావు ఆర్జీవి నువ్వేం చేసుకోలేవు పక్కనున్న పకోడీలు బజ్జీలు వీళ్ళు తీసుకెళ్ళేసి ఎక్కడో ఇస్తారు ఇన్ఫర్మేషన్ సంకన ఆగిపోతుంది జీవితం అంతా జనాలది మీకేం మీరు బాగానే ఉంటారు అప్సరాలనితో అశ్వరెడ్డితో లక్షణంగా సో చిట్ చాట్ చేసుకుంటూ ఇంటర్వ్యూలు చేసుకుంటూ మీరు బాగానే ఉంటారు ఓట్ కాదు అవుతూ సంకనాకపోయేది మేమే ఇక్కడ అర్థమవుతుందా కొంచెమన్నా ఇంటెలిజెన్సీ వర్గాలు మీకు నాకు ఇవ్వరు ఎందుకంటే అందరం ఆ పకోడి మీరు నేను అందరం పనికిమాల్లో ఉన్నామని చెప్పేసి మనకి ఇవ్వరు జనాల కోసం ఆలోచించే మంచి మనుషుల కోసం ఇస్తారు మా పవన్ కళ్యాణ్ కోసం ఇస్తారు అర్థమైందా ఇంకా క్లారిటీ కావాలన్నా సో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే కూర్చుందాం డైరెక్ట్గా కూర్చుందాం ఆ క్లారిటీ మీకుందా నన్ను ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయగలిగే క్లారిటీ మీకుందా ధైర్యం అని చెప్పేసి మీకు చెప్పాను ఎందుకంటే ఎంతైనా మీరు నా ఆర్జీవి సో డైరెక్ట్గా పకోడికి చెప్దాం పకోడీకి చెప్దాం పకోడీ ఆర్జీవి మీరు నేను ముగ్గురం కూర్చుందాం మీ క్వశ్చన్లు ఎన్ని ఉన్నాయో సంధించండి ఎంతసేపు ఇంటర్వ్యూ చేస్తారో చేయండి మొత్తం మీ అన్నిటికీ క్లారిటీగా ఎటువంటి లైన్ దాటకుండా మీకు సమాధానాలు చెప్పే బాధ్యత నాది సో పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయాలి డిగ్రేడ్ చేయాలని చెప్పేసి గంటసేపు ఇష్టం వచ్చినట్టు లాగి 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 ఇంటర్వ్యూని వన్ అవర్ తీసుకొచ్చారు కదా మీకు అంత శ్రమ ఇవ్వను నేను మీరు అడిగే క్వశ్చన్కి గంట సేపు ఒక క్వశ్చన్కి గంట సేపు క్లారిటీ ఇస్తా వేసుకోండి టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ఇంటర్వ్యూ వేసుకోండి ఛానల్ పెరుగుతుంది సో వైరల్ అవుతుంది ఈడేడ్రా బాబు ఇరవై గంటలు ఇంటర్వ్యూ చేశాడని చెప్పేసి వైరల్ అవుతుంది సో తద్వారా అశ్వరెడ్డికి అప్సరారానికి సో వాళ్ళకు కూడా నాలుగు చెక్కులు పంపించే ఛాయిస్ ఉంటుంది ఓకేనా క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను సో నమ్మకమైన మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్సీ వర్గాల నుంచి రిపోర్ట్స్ అందుతాయి డియర్ ఆర్జీవీ అండ్ డియర్ పకోడీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అదే ఇంటర్వ్యూలో మరొక క్వశ్చన్ ఏంటంటే అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా ఉంటాయి కదా సార్ కొన్ని కొన్ని యాప్స్ ఇవన్నీ నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా మనం అంటే అవి ఏమన్నా చూడాలంటే ఫస్ట్ మనం ఇవ్వాలి 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 మెయిల్ ఐడి లేదా మొబైల్ సో ఈ కూడా కదా అది ఎందుకంటే అమెజాన్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు అవి ఆల్రెడీ నోటెడ్ కంపెనీస్ అవన్నీ వాళ్ళు ఏం చేయడానికి కూడా లేదు ఎందుకంటే డిస్క్లైమర్ చాలా క్లియర్గా ఉంటుంది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి ఫార్వర్డ్ చేయము చాలా జాగ్రత్తగా ఉంటుందని డిస్క్లైమర్ ఉంటుంది నాకు తెలిసి ఎప్పుడైనా మీకు ఎక్కడైనా అమెజాన్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు వాళ్ళు డాటా మిస్యూజ్ చేశారని ఎక్కడైనా అలిగేషన్ వచ్చిందా ఎక్కడైనా ఎందుకంటే అలాంటి బ్రాండెడ్ కంపెనీస్ పొరపాటును కూడా చేయలేదు మినిమం కామన్ సెన్స్ అది ఎథిక్స్ అవి ఎందుకు చేస్తారు చెప్పండి సో చేయరు ఈవెన్ జనసేన మన పార్టీకి వెళ్తున్నప్పుడు కార్యకర్తలకు వాళ్ళకి అంటే మినిమం బేసిక్ డాటా అనేది తీసుకుంటారు ఇవన్నీ నేను చెప్తున్నది ఇవి బేసిక్ తీసుకోమని చెప్తున్నాను తీసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు సో మా పకోడి చెప్పేది ఏంటంటే మన కర్మంట అమెజాన్ వాళ్ళు కూడా డేటా తీసుకుంటున్నారు మన కర్మ సార్ అది అంట అసలు ఆ ఇంటర్వ్యూ చూడడం మా కర్మ కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీరు ఏదో విమర్శిస్తున్నారనే పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూడడం తప్ప నిజంగా మాకు ఒక గంట బొక్క ఆ ఇంటర్వ్యూ వల్ల నాది నాకు బొక్క పక్కన పెట్టండి మా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బొక్క పక్కన పెట్టండి ఆర్జీవీకి బొక్క డెన్లో కూర్చొని ఆయన ఏదో ఆల్టర్నేట్ వేరే పనులు చేసుకోవచ్చు వేరే స్టోరీ రాసుకోవచ్చు స్టోరీ రాసుకోవచ్చు ఏ మంచి ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు వంద చేయొచ్చు లేదా వాళ్ళని అంతే మాలా టెక్నీషియన్ ఎంకరేజ్ చేస్తే మేము సపోర్ట్ అవుతాంగా ఇలా పవన్ కళ్యాణ్ ని విమర్శించే బదులు సో పవన్ కళ్యాణ్ మీద ఆడిపోసుకునే బదులు వేరే ఆల్టర్నేటివ్ పనులు ఆర్జీవి చాలా చేయొచ్చు సో ఆర్జీవికి సజెషన్ చెప్పేంత పెద్దోళ్ళం కాదు కానీ కాకపోతే మీ టైం వేస్ట్ అవుతుంది ఆర్జీవి గుర్తుపెట్టుకోండి ఇలాంటి పక్ పకోడి వ్యాపారాలు పక్కన పెట్టేసి సో మంచిగా వ్యూహం వ్యూహండి పోకోడి అంటున్నారు ఎందుకు ఆయన అన్ని సార్లు అంటే ఆయన అన్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంటర్వ్యూ చూడండి వంద సార్లు అన్నాడు ఆ మాట పకోడి పవన్ కళ్యాణ్ కాదు డార్లింగ్ నువ్వే పెద్ద పకోడి మిరపకాయ బజ్జీ గడ్డ వేసుకునేసి మాట్లాడితే సరిపోదు వాళ్ళ అంటోళ్ళు ఉంటారు దూలు తీర్చేస్తారు ఎన్నిసార్లు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ని పకోడి పకోడి అని వేస్ట్ సార్ పనికిరాడు సార్ అంట నువ్వు చెప్పాలి మరి వచ్చి థ్యాంక్ యూ సార్ థ్యాంక్